నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న అఖండ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్యను మరింత పవర్ఫుల్గా చూపించనున్నాడు బోయపాటి. రిలీజ్కు ముందే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలే పెంచేశాయి. ఇక ఈ సినిమాపై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. థియేటర్స్ ముందు అభిమానుల కోలాహలం మొదలైంది. తెల్లవారుజాము నుంచి అభిమానుల హంగామా మొదలైంది. మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు, కానీ ఈసారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. మరియు అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ అఘోరగా ఇంటెన్స్ యాక్షన్ అవతారంలో చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపం కనిపించిందట. మరోవైపు శ్రీకాంత్ విలనిజం కూడా హై వోల్టేజ్ అవ్వనుంది. జగపతి బాబు పాత్ర కూడా ప్రేక్షకుల్ని మెప్పించింది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించిందని చెప్పాలి. ఇక ద్వారకా క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు మేజర్ అసెంట్స్ అయితే కాదు. అఘోరాలే ఎందుకు అలా మారుతారు అన్నది ఈ సినిమాలో చూపించనున్నారట. అలాగే దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే అంశాలు, ముఖ్యంగా అఘోరాలు ఎలా మారుతారు అనే వారి యొక్క నిజ జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు కూడా ఈ యొక్క మూవీలో చూపించారట. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదాలు తప్ప ఇంకేమీ వినపడడం లేదు. మరి సోషల్ మీడియాలో ఈ నినాదాలతో షేక్ చేస్తూ ఉందనే చెప్పాలి. అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా మాత్రం ఇప్పుడు తెగ ట్రెండ్ను కొనసాగిస్తూ ఉందనే చెప్పాలి. అయితే తాజాగా విడుదలైన ఈ సినిమాను చూడడానికి వైఎస్ జగన్ కూతురు వైఎస్ వర్షారెడ్డి ఈ యొక్క మూవీని చూడడానికి థియేటర్స్ వద్దకు వెళ్తున్న ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉందనే చెప్పాలి. అయితే ఈ పిక్లో వర్షారెడ్డి థియేటర్స్ దగ్గర కనిపించిన ఓ అన్సీన్ పిక్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉందని చెప్పాలి. అయితే సినిమా సూచక వర్షారెడ్డి ఎలా స్పందిస్తుందో వేచి చూస్తున్నారు నందమూరి అభిమానులు.